నమస్కారం అండి, నా పేరు విలాస్ చంబుల, న్యూజెర్సీ అమెరికా, తెలంగాణ ఓఏబిజెపి యుఎస్ఏ కన్వీనర్, ప్రెసిడెంట్ అమెరికాలో. ఇక్కడ ఈరోజు రాయల్ ఆల్బర్ట్ ప్యాలెస్లో మోడీ 3.0 ఎన్డీఏ లెడ్ బై బీజేపీ గవర్నమెంట్ అనే స్లోగన్ తోటి విక్టరీ సెలబ్రేషన్స్ ఈరోజు ఇక్కడ జరుపుకున్నాము. ఈ విక్టరీ సెలబ్రేషన్స్కి అన్ని రాష్ట్రాల వారు అందరూ ఇక్కడ వచ్చి సక్సెస్ఫుల్గా జరుపుకున్నాం. అందరం డ్యాన్సులు చేసుకుంటూ మోడీ గారికి విషెస్ చెప్తూ మేము చాలా ఆనందంగా ఉన్నాం. ఎందుకంటే అత్యధిక మెజారిటీ, 2 టర్ములు సక్సెస్ఫుల్ కంప్లీట్ చేసి 3వ టర్ము కూడా అత్యధిక మెజారిటీ, లార్జెస్ట్ పార్టీ బీజేపీ ఎన్నికై ఎన్డీఏ భాగస్వామ్యంతో మరొకసారి మోడీ 3.0 మోడీ గారి ప్రభుత్వం 3వ సారి ఎన్నికైనందుకు మేము చాలా ఆనందంగా కంగ్రాచులేషన్ తెలియజేస్తున్నాం. అదేవిధంగా నేను తెలంగాణ చాప్టర్కి ఇక్కడ ఓవర్సీస్ ఫ్రెండ్స్ ఆఫ్ బీజేపీ ఆధ్వర్యంలో కన్వీనర్గా ఉంటూ అమెరికాలో సుమారు 28 రాష్ట్రాలలో ఏవైతే తెలంగాణ కమిటీస్ ఉన్నాయో వారందరికీ పాదాభివందనాలు, కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే వారు నా సహాయ సహకారాలు అందిస్తూ కాల్ క్యాంపెయిన్, చాయ్ పే చర్చ, గ్లోబల్ కాలతాన్, హోమాలు, తర్వాత కార్ ర్యాలీ, ఇవన్నీ కార్యక్రమాలు హిస్టారికల్ ప్లేసెస్ లైక్ టైమ్స్ స్క్వేరు, కాలిఫోర్నియాలో గోల్డెన్ బ్రిడ్జు, టెక్సాస్లో స్టాచ్యూ ఆఫ్ గాంధీ, అన్ని చికాగో, డెట్రాయిట్ అన్ని ప్లేస్లలో హిస్టారికల్ ప్లేస్లలో చేస్తూ వీడియోస్ చేస్తూ మోడీ గారికి ఓటేయాలి, తెలంగాణలో వేయాలని చెప్పారు. తెలంగాణలో ఈరోజు 17 MP స్థానాలకి 8 MP స్థానాలు రావడం అంటే మేము చాలా ఆనందంగా ఉన్నాం. అందులో మా పాత్ర, ఎన్ఆర్ఎల్ పాత్ర ఉండడం కూడా మేము అదృష్టంగా భావిస్తున్నాం. మేము సుమారు 12 జూమ్ కాల్స్ ప్రజెంట్ ఎంపీలు ఉన్నటువంటి వారితో మాట్లాడడం జరిగింది, 17 MPలకి, అండ్ వీడియోస్ చేయడం జరిగింది. అందులో 8 గెలవడం మాకు చాలా ఆనందంగా కూడా ఉంది. ఇదందరూ సోషల్ మీడియా టీమ్, కాల్ క్యాంపెయిన్ అందరూ యాక్టివ్గా చేయడం మరొక్కసారి అందరు ఎన్ఆర్ఐలకి, అందులో తెలుగు రాష్ట్రాల ఎన్ఆర్ఐల ప్రజలందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. రేపు మనకు ఎన్డీఏ భాగస్వామ్యులు అయినటువంటి ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నాయుడు గారు మరోసారి ప్రమాణ స్వీకారం చేస్తూ సీఎంగా వారికి కంగ్రాచులేషన్ చెప్తున్నాను. అదేవిధంగా ఎన్డీఏ భాగస్వామి అయినటువంటి జనసేన పవన్ కళ్యాణ్ గారికి కూడా అత్యధిక మెజారిటీ, అత్యధిక సీట్లు తెచ్చి వారు ఎన్డీఏ బలపరిచారు. అందులో భాగంగా టీడీపీకి 16, బీజేపీకి 3, జనసేనకి 2, అంటే 21 MP స్థానాలు, తెలంగాణలో తీసుకుంటే 8 MP స్థానాలు, అంటే తెలుగు రాష్ట్రాల్లో 42 సీట్లకు కానీ మనకు 29 స్థానాలు ఎంపీ స్థానాలు వచ్చాయంటే తెలుగు రాష్ట్రాలలో బీజేపీ బలంగా ఉంది అనేది తెలియజేస్తుంది. అదేవిధంగా నెక్స్ట్ తెలంగాణలో 2028లో బీజేపీ గవర్నమెంట్ వస్తుందని, ఎందుకంటే 35% ఓటింగ్ పర్సెంట్ తోటి ఈరోజు ఎంపీ 8 MP స్థానాలు గెలిచామంటే మాకు ప్రగాఢ విశ్వాసం ఉంది తెలంగాణలో కూడా బీజేపీ ఫామ్ చేస్తుంది. అందులో ఇంతమంది తెలంగాణ ఉద్యమంలో తెలంగాణ రావడానికి ఎన్ఆర్ఐల పాత్ర ఎంతో ఉందో ఈరోజు బీజేపీ గవర్నమెంట్ రావడానికి, బీజేపీ ఎంపీ స్థానాలు రావడానికి కూడా అంతే జాగ్రత్తగా, అంతే ఉత్సాహంతో పనిచేస్తున్నామని తెలియజేయడానికి నేను చాలా సంతోషం వ్యక్తున్నాను. మా ఓఏ బీజేపీ ప్రెసిడెంట్ డాక్టర్ అడప ప్రసాద్ గారు, మా పాస్ట్ ప్రెసిడెంట్ కృష్ణారెడ్డి అనుగుల గారు, ఆల్ సీనియర్ టీమ్ వాసుదేవ్ పటేల్ గారు అండ్ విజయ్ చౌతవలా గారు అండ్ పవన్ కుమార్ రెడ్డి మాకు కన్వీనర్గా ఉన్నారు, వారి ఆధ్వర్యంలో కూడా బాగా జరిగింది. వారందరికీ మరొక్కసారి అందరికీ పేరు పేరున మిగతా దేశాల్లో ఉన్నటువంటి ఎన్ఆర్ఐలు కూడా తెలంగాణ కోసం పాటుపడిన వాళ్ళకి మరొక్కసారి బీజేపీ ఇంత సక్సెస్ఫుల్ రావడానికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ ఆల్ సోషల్ మీడియా టీమ్, మా వాలంటీర్స్, ఎస్పెషల్గా న్యూజెర్సీలో ఉన్నటువంటి వాళ్ళు సంతోష్ రెడ్డి కోరం, మధుకర్ రెడ్డి, శ్రీకాంత్ రెడ్డి అండ్ ప్రదీప్ కట్ట అండ్ మిగతా గోపి అన్న, సముద్రాల ఇక్కడ నాగమహేందర్ అన్న, సుమ గారు అండ్ ప్రేమ్ అండ్ ఆల్ మెంబర్స్, ఇక్కడ చాలామంది వంశీయంజాల చాలామంది యాక్టివ్ కార్యకర్తలు కూడా ఎంతో ముందుండి పనిచేశారు. వారు పనిచేయడం వల్ల నాకు కూడా వర్క్ ఈజీ అయిందని చెప్పడానికి సంతోషంగా తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. భారత్ మాతాకి జై, జై తెలంగాణ, జై హింద్. భారత్ మాతాకి జై, జై భారత్ మాతాకి జై, వందే వందే.